తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం ఎంపీటీసీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పుల్లా వెంకటలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. అభిమానుల కోలాహలం మధ్య ఇంటి దగ్గర నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి మండల ప్రజాపరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో వైసీపీ తరపున వెంకటలక్ష్మి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అతి తక్కువ వ్యవధిలో మద్యం ధన ప్రవాహం లేకుండా అత్యంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ రూరల్ మాజీ ఎంపీపీ గారు నిన్న తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు సర్పవరం గ్రామం నుంచి మా సొంత గ్రామం అయిన సర్పవరం గ్రామం నుంచి 4 ఎంపీటీసీల నామినేషన్ కార్యక్రమాన్ని ఈరోజు జరిపాం. అలాగే మరి 1 ఎంపీటీసీగా మన గుత్తులు శ్రీనివాస్ గారు, 2 ఎంపీటీసీగా పుల్లా వెంకటలక్ష్మి గారు, 3 ఎంపీటీసీగా సారా రాజేష్ గారు, 4 ఎంపీటీసీగా కేత సూర్యచంద్ర గారు, నలుగురిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించి కన్నబాబు గారికి ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మన రూరల్ ప్రజలు కూడా గుర్తించుకోవాలి, కన్నబాబు గారు ఎమ్మెల్యేగా ఉండి మంత్రి అవ్వడం అనేది మన అందరి అదృష్టం, రూరల్ నియోజకవర్గ ప్రజల అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మంత్రి గారి సేవలు ఎలా ఉంటాయనేది మనం నాకు తెలిసిందే. ఏది కావాలితే అది పని చేయించుకోవచ్చు. గ్రామాన్ని ఇప్పుడు జరిగిన అభివృద్ధి కంటే 2 రెట్లు ఎక్కువ అభివృద్ధి చేద్దాం. మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి బాధ్యత ఉండాలి. వాళ్ళ గ్రామాలకి ముఖ్యంగా అది గమనించాలి. ఎలక్షన్ వరకునే చూసుకోవాలి, అక్కడి నుంచి అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. నా వరకు నేను అదే చేస్తాను, భవిష్యత్తులో కూడా అదే జరుగుద్దని ఆశిస్తూ సాధ్యమైనంత మట్టుకి ఇనామేస్కి ప్రయత్నం చేస్తాను. ఎలక్షన్ లేకుండా కొత్త సాంప్రదాయం తీసుకొద్దామని రాజకీయాల్లో వర్గాలను పోషించుకుని ఎంతోమంది కులాల మధ్యన గొడవ పెట్టి రాజకీయ నాయకులు అవుతున్నారు. వాళ్ళ ప్రాణాలు పోయి ఇలా రాజకీయ నాయకులు చాలామంది నా దగ్గర ఒక వేళలో ఉన్నారు, రాజకీయాల్లో దిగి ఇల్లు అమ్ముకున్న వాళ్ళు. ఇవి లేకుండా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అతి తక్కువ సమయంలో ఎలక్షన్లు పెట్టడం, ధన ప్రభావం లేకుండా మద్యం మీద ప్రభావం లేకుండా ఈరోజు ఎలక్షన్ జరపడం చాలా ఆనందకరమైన విషయం. అది అందరు రాజకీయ నాయకులు కూడా హర్షిస్తున్నారు. రేపొద్దుట రాబోయే దిశలో కూడా రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంకా మద్దతు పలుకుతారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు.